పడపగారు మీకు ఏమైనా పిచ్చా? వాడేమన్నా కొత్త అన్నాడు ఏంటి? వాడు ఎవరికైనా చెప్పేసి ముందు ముందు వద్దని చెప్పండి, జోక్ చేసానని చెప్పండి. సార్ మీరు కంగారు పడకండి, సర్వం చాలా ఇన్నోసెంట్, మనం ఎలా చెప్తే అలా. పైగా వాడు ట్రాన్స్ఫర్ ఫైల్ కూడా మీ చేతుల్లోనే ఉంది. ఈవినింగ్ 4 కూర్చోబెట్టేసి అయ్యో సారీ ఆఫీసర్ లీవ్ లో ఉన్నాడంటాడా, వారం తర్వాత రమ్మంటాడా? నో, ఐ వోంట్ లీవ్. సిస్టమ్ ని సిస్టమేటిక్ గా పనిచేసే వరకు ఐ వోంట్ లీవ్. ఓ పిసికేసుకోకరా. అవుదా, ఎలాగవుద్ది? నమస్తే పంతులు గారు, బాగున్నారా? మీ పని ఏందా? అవనిస్తాం ఏంటి మనం? మనకు డబ్బులు రాకుండా ఎలాగవుద్ది? సార్ నమస్తే సార్. ఏ సార్ రామ్, ఏ సినిమాకి వెళ్ళవు? షో స్టార్ట్ అయిందా? ఇంకా బోలేదు సార్, గది తింటున్నా. తిన్నాక పోతా సార్. ఓకే ఓకే, టేక్ యూర్ ఓన్ టైమ్. ఓకే సార్, నేను 5 లో ఉంటాను. సరే సార్. ఫ్లాట్ అంతా ఫ్రెష్ గా ఉంది కదా? ఉంది సార్. వచ్చి నెల కూడా కాలేదు, అప్పుడే అమ్మాయి దగ్గర సిడే. హే బేబీ, దిస్ ఇస్ యువర్ జే స్పెషల్. జే లేట్ అయిపోయింది, హాస్టల్ 10 క్లోజ్ చేసేస్తారు. కమ్ ఆన్ బేబీ, లెట్స్ హావ్ సమ్ ఫన్. 10 నేను హాస్టల్ లో డ్రాప్ చేసేస్తా, బట్ బిఫోర్ దాట్ లెట్స్ చిల్. అమ్మా ఇంకా పడుకోలే, టాబ్లెట్ వేసుకున్నావా? ఇప్పుడే వేసుకున్నారా? నువ్వేం చేస్తున్నావురా? అన్నం తిన్నావా? తిన్నామ్మా, ఫ్రెండ్స్ తో ఇట్లా బయటకు వచ్చినా. ఏ టైంలో ఏడకపోయినావురా? సెకండ్ షోకి వచ్చిందమ్మా. సలికి తిరక్కు, గట్లనే ఉంటాం. రేపు సొంత పడక. నీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, అప్లికేషన్ సబ్మిట్ చేయి. ఓకే సార్. జనరల్గా అయితే జాయిన్ అయిన 3 వరకు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు, కలెక్టర్తో సహా చాలా మంది పర్మిషన్స్ తీసుకోవాలి, బట్ ఐ హ్యాండిల్ దాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సర్వం సార్, నీకు 1 ముందు చెప్తే సరిపోతుందా? దేనికి సార్? ఒకసారి చెప్తే అల్లుకు పోవాలి. అదే సెకండ్ షో. ఓకే సార్, థ్యాంక్ యూ సర్వం. ట్రాన్స్ఫర్ కోసం గీసుకుంటే చిల్లర పనులు నా తాను కావు. ఎట్లన్నా రాణి పటాయించి ట్రాన్స్ఫర్ కొట్టాలి. ఎట్లయితుంది? అసలు ఇప్పటివరకు పరిచయం చేసుకోలేదు. చా, ఈసారి ఎట్లన్నా ధైర్యం చేసి రాణిని పరిచయం చేసుకోవాలి. రాణి అప్పుడే వెళ్ళిపోయిందా?